నమస్కారం హాయిస్ కి స్వాగతం కోవిడ్ కొత్త స్ట్రెయిన్ కేంద్రం మార్గదర్శకాలు కోవిడ్ వైరస్ కొత్త స్ట్రెయిన్ కంగారు పెడుతోంది ప్రపంచాన్ని ఇప్పుడు ఉక్కి బిక్ చేస్తోంది జన్యు రూపాంతరం చెందిన వైరస్ ప్రజలను మరోసారి భయం గుప్పిట్లోకి నెట్టేసింది బ్రిటన్ లో వెలుగు చూసిన కోవిడ్ కొత్త స్ట్రెయిన్ ఇతర దేశాలకు విస్తరిస్తోంది ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అద్దుకునేందుకు భారత ప్రభుత్వం సన్నద్ధం అయింది బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై ఇప్పటికే బ్యాన్ విధించింది తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది వాటి ప్రకారం ప్యాసింజర్స్ అందరూ వారి గత పద్నాలుగు రోజుల ప్రయాణ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది స్వీయ ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలి ఆ వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు ఒకవేళ ఇప్పటికే ఉన్న కోవిడ్ లక్షణాలు కనిపిస్తే దాని తీవ్రతను బట్టి హోమ్ ఐసోలేషన్ లో ఉంచుతారు లేదా హాస్పిటల్కి తరలిస్తారు అలా కాకుండా కోవిడ్ కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కనిపిస్తే ప్రత్యేక ఐసోలేషన్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తారు పద్నాలుగు రోజుల తర్వాత మరోసారి టెస్ట్ చేస్తారు అప్పుడు కూడా పాజిటివ్ అని తేలితే ఇరవై నాలుగు గంటల్లో రెండు సార్లు నెగిటివ్ వచ్చే వరకు శాంపిల్స్ పరీక్షిస్తారు ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా కోవిడ్ కొత్త స్ట్రెయిన్ కు అడ్డుకట్ట వేయవచ్చని కేంద్రం యోచిస్తోంది కృతజ్ఞతలు